ఈరోజు మనం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సమస్య, మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్య డ్రగ్స్. ఈ నేరాలను నియంత్రించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది. ఒక సైనికుడు ఉద్యోగం కోసమో లేదా జీతం కోసమో ఆలోచించి సైన్యంలో చేరడు. దేశభక్తి, దేశ రక్షణ ఆయన నర నరాల్లో ఉంటుంది. కుదిరితే పరిగెట్టు, లేకపోతే నడు. అది చేతి కాకపోతే పక్కుపో. అంతేకాని కదలకుండా అలా ఒకే చోట ఉండిపోకు. మా నాన్నగారు కూడా ఈ దేశం కోసం మన ప్రాణాలను అంకితం చేశారు. కాబట్టి మీరు కూడా మా నాన్నలాగా ఈ దేశం కోసం ఏదో ఒకటి చేసి తీరుతాను. అన్ని ప్రభుత్వాలే చేయలేవు కదా తాతయ్య, మనం కూడా చేద్దాం. కేవలం అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా ఏదైనా సాధించగలరని నిరూపిస్తా. మీరే మీరే రేపటి భారత పౌరులు. ఈ కాలంలో చదువుకోవాల్సిన పిల్లల్ని నువ్వు ఇలా స్మగ్లింగ్ చేస్తున్నావన్నా? ఇక్కడ భవిష్యత్తు ముఖ్యం, పర్సన్ కాదు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే అమరవీరుడైన మన స్వాతంత్ర సమరయోధుడు మీలో పుట్టినట్టుగా అనిపిస్తుంది.